ఒక నిర్మాత 100 సినిమా తీయాలనే కళ, అది నిజమైంది. ఒక తెలుగే కాదు, తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, పంజాబీ, ఒరియా, గుజరాతీ, భోజ్పూరి, భారతదేశంలో ఉన్న అన్ని భాషల్లో చిత్రాలు తీసిన ఏకైక నిర్మాత డాక్టర్ డి రామానాయుడు, మూవీ మొగల్. అది వారికే చెందింది. ఎస్, ఇంత గొప్ప అవార్డుని ఇవ్వాల్సిందిగా అల్లు అరవింద్ గారిని, భారతి రాజా గారిని, సుహాసిని మణిరత్నం గారిని అండ్ నందమూరి బాలకృష్ణ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ ఆల్ ఆఫ్ దెమ్. వి వుడ్ ఆల్సో రిక్వెస్ట్ వెంకటేష్ గారు, రానా దగ్గుబాటి అండ్ నాగ చైతన్య టు జాయిన్ అస్ ఆన్ ద స్టేజ్. ముందుగా ద గ్రేట్ డైరెక్టర్, 6 డికేడ్స్ పాటు భారతీ రాజా గారు మాట్లాడతారు. మీరు ఆగితే నేను మాట్లాడినా మీరు మాట్లాడ. అలాగే సార్, ప్లీజ్ సార్. அவங்க சொல்றது கேட்கல, நீங்க பேசினப்பறம் நான் பேசணும். அப்படிதான் சொன்னாங்க. நீங்க விடுங்க. நமஸ்காரம் வந்திருக்கி. ஹாய் துபாய். ஹாய் சாமா. ஐ திங்க் ஐ எம் த ஒன்லி பர்சன் ஹூ இஸ் பிஃபிட்டட் டு டாக் அபவுட் மிஸ்டர் ராமநாயுடு ஆஃப்டர் தேர் கிளான் ஃபேமிலி. நானுகார்த்தோ ஆயன ராவுடு வீடு சினிமா ஸ்டார்ட் చేశారు. ఆ తర్వాత ఆయన క్యారియర్ సినిమా ఇండస్ట్రీలో పర్మనెంట్గా ఆయన తర్వాత సినిమాలు తీయడానికి కానీ ఏదైతేనే కానీ ఇట్ వాజ్ బిఫిటింగ్. ఐ ఆల్సో డన్ 2 ఫిల్మ్స్ ఇన్ హిస్ బ్యానర్. ఆ 2 సినిమాలు, ఒకటి కథానాయకుడు, 2వది రాము. 2 సినిమాలు చాలా బాగా అండి. రామానాయుడు గారు ద మొగల్ ఆఫ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ. ఒకటి తెలుగులోనే కాదు, అన్ని భాషల్లోనే ఆయన సినిమాలు చిత్రాన్ని నిర్మించారు. ద ప్యాషన్ ఫర్ హిమ్, లెటర్ ఫ్రమ్ తెలుగుదేశం పార్టీ, హెస్ బీన్ ఎలెక్టెడ్ యాజ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అండ్ ఆల్సో వి రిమెంబర్ ద సర్వీసెస్ హీ హాజ్ రెండర్డ్ టు హిస్ కాన్స్టిట్యుయెన్సీ. ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ హియర్ టు ప్రే ట్రిబ్యూట్ టు మిస్టర్ రామానాయుడు అండ్ ఐ విష్ దట్ హిస్ సోల్ లివ్స్ ఇన్ పీస్. బాలకృష్ణ గారు వారి అనుభవం వారితోటి చెప్పిన ఒక ప్రొడ్యూసర్స్ కమ్యూనిటీ నుంచి నేను ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఒక సీనియర్ ప్రొడ్యూసర్గా ఆయన్ని చూసి ఆయన ఇన్స్పైర్ అయ్యి ఆయన 6 డికేడ్స్ పాటు ఉన్నా కూడా ఒక 25-30 సంవత్సరాల పాటు సినిమా తీద్దామని బయలుదేరి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎవరు వచ్చినా కూడా నేను ఒక రామానాయుడిని అవ్వాలని చెప్పి ఇక్కడికి చేరారు. అటువంటి అంతమందిని ఇన్స్పైర్ చేసి నాతో సహా ఎంతోమందిని ఇన్స్పైర్ చేసిన ఆ మహానుభావుడికి ఈరోజు వారి కుటుంబ సభ్యులకి ఇది అందివ్వడం మా భాగ్యంగా తలుస్తున్నాను.